కాసేపట్లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్లో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అబ్దుల్లాపూర్ మెట్ లష్కర్గూడలో గీత కార్మికుల సభకు హాజరు కానున్నారు. కాటమయ్య రక్షణ కవచంను ప్రారంభించనున్నారు. గీత కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేయనున్నారు. తర్వాత గీత కార్మికులు తాటి చెట్టు ఎక్కుతూ పట్టు తప్పినా కింద పడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సేఫ్టీ మోకులను పంపిణీ చేయనున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులు పాల్గొంటారు. పూర్వకాలం నుంచి గీత కార్మికులు ఒకే విధమైన మోకు ముత్తాదును ఉపయోగిస్తున్నారు. వాటితో తాటి చెట్టు ఎక్కేటప్పుడు ప్రమాదవశాత్తు జారితే కింద పడి ప్రాణాలు కోల్పోవడమో, కాళ్ళు చేతులు నడుములు విరిగి మంచానికే పరిమితమయ్యేవారు. అలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టాడీ కార్పొరేషన్ కమిషనర్ బుర్రా వెంకటేశం సూచనల మేరకు పలు ఏజెన్సీలు సేఫ్టీ మోకులను రూపొందించాయి. హైదరాబాద్ ఐఐటీతో కలిసి ఓ ప్రైవేటు సంస్థ తయారు చేసిన సేఫ్టీ మోకును పనితీరును అధికారులు ప్రాక్టికల్గా పరిశీలించారు. పనితీరు సేఫ్టీ బాగుండడంతో వాటిని ఫైనల్ చేశారు. ప్రభుత్వం ఇచ్చే ఈ సేఫ్టీ మోకు కిట్లో మొత్తం 6 పరికరాలుంటాయి. తాడు, క్లిప్పులు, హ్యాండిల్స్, స్లింగ్ బ్యాగ్, లెగ్ లూప్ ఉంటాయి. అయితే ప్రస్తుతం వాడే మోకుకు అదనంగా ఈ బలమైన రోప్ను బిగిస్తారు. అలాగే గీత కార్మికుల నడుముకు ఉండే ముస్తాదుతో పాటు చుట్టూ బెల్ట్ బిగిస్తారు. తాడి చెట్టు ఎక్కేటప్పుడు మోకుకు ఉండే సేఫ్టీ రోప్ను వారి నడుముకు ధరించిన బెల్ట్కు బిగిస్తారు. దీంతో తాటి చెట్టు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ప్రమాదవశాత్తు జారినా కింద పడకుండా ఆపేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా గీత కార్మికులందరికీ ఉచితంగా ఈ సేఫ్టీ మోకుల పంపిణీ చేయనుంది రాష్ట్ర సర్కారు.